చాలా దూరం కెళ్ళి రాక రాక ఇంటికి చుట్టాలు వచ్చిందనుకో ఎంత పైరంగా చూసుకుంటారు. నాయన పోయి కోణి గోపించుకొస్తాడు, పెద్దోళ్ళు అయితే ఇంత కలుబొట్టు తెస్తారు, ఇంటికాడ అమ్మ గుడాలు పోపేస్తుంది, వచ్చిన వాళ్ళకు మర్యాదలలో గింత సుత తక్కువ కాకుండా చూసుకుంటారు. ఎప్పటికొచ్చేటోళ్ళు కాదాయే, వచ్చినప్పుడన్నా మంచిగా అడుచుకోకుంటే నారా సైతరని ఇంట్లో ఉన్నా లేకున్నా అప్పో సప్పో చేసి మంచిగా అడుచుకుంటారు. ఇప్పుడు గా ముచ్చట ఎందుకంటే ఓతానికి సుత సుట్టాలు వచ్చిండ్రు, ఆళ్ళెవరు ఏడికెంచి వచ్చిండ్రో అరుచుకోవాలి కదా. సుట్టాలంటే పడవల్లో పోయేటోళ్ళు అనుకునేరు, వాళ్ళ సుట్టు తిరిగే సైబీరియన్ కొంగలు. కాశీయాత్రకు ఏరే రాష్ట్రాలకెళ్లి పబ్లిక్ వచ్చినట్టే పతేడు సైబీరియా నుంచి గీ కొంగల్ సుత వస్తున్నాయి అన్నట్టు. ఇక ఏడాది కోపారొచ్చే కొంగల్ని చూసి టూరిస్టులు భక్తులది చిన్న మురిపెంగ అదిపో. సెల్ఫీలు వీడియోలు తీసుడు జోరుగా నడుస్తుంది. హాగో అక్కడిదక్కడే ఎట్లా తిరుగుతున్నాయో గిల్లు చేతుల ఇత్తులు పట్టుకొని దా దా అని విలుస్తున్నారు. కాశీకు పోయినోళ్లకు దేవుని దర్శనంతో పాటు సైబీరియన్ సుట్టాల దర్శనం సుత అవుతుందన్నట్టు. ఇక ఇటు చూడు రే, భూమి మీదనే స్వర్గం అని విలుసుకునే జమ్మూ కాశ్మీర్ అందాల నడుమ తల్లి ముగ్గురు పిల్లలు ఫోజులు ఇస్తుంటే ఇంటాయన ఫోటో గుంజుతున్నాడు. శిఖర బోట్లలో ఓవుకుంటా ఫోన్లతోని కెమెరాలతోని ఫోటోలు ఇగ్గుడే ఇగ్గుడు. కాశ్మీర్ అందాలు చూస్తానికి శీతం పోతున్నారు టూరిస్టులు. ఈ నవంబర్ లో వచ్చినంత పబ్లిక్ ఈ ఏడేండ్లల్లా ఎప్పుడు రాలేదంటే సూడురిగా ఎట్లా పోతున్నారో. ఆ కొండలు గుట్టల నడుమ పార్కులు అండ్ల బుడ్డ బుడ్డ జలపాతాలు ఏమన్నుంటదా. కాయిషున్నోళ్ళు పోతే వైరాండ్రి గాని ఘా ఒమ్రికన్ సుతారు ఉవ్వడు గుర్కొస్తున్నదని యాది మరవకుర్రీ.